हेलो फ्रेंड्स, वेलकम टू अनस किचन चूपे नार्मल फ्राइड राइस अंडी। इदी चाल तक आइटम्स चाल टेस्ट उड़े आइटम। इदी नेनु होटल टेस्ट चूसी नेनु इंटिकोच्ची मरी ट्राई चेसी नेनु चूपिंचबोतुन्नानंडी। इदी तक्कुव आइटम्स तो बास्मती राइस कावाली। दीनिकि कावाल्सिन आइटम्स बास्मती राइस नेनु कुक चेसुकोनि ऑलरेडी इला पेट्टुकुन्नानु। दीनिकि बीन्स, क्यारेट ఒకటి, నేను క్యాప్సికం ఒకటి తీసుకున్నాను, హాఫ్ తీసుకున్నాను। అది దీనికి అజనమట కావాలి। అదే బ్లాక్ వైట్ పెప్పర్ తీసుకోవాలి। మీ దగ్గర వైట్ పెప్పర్ కనుక లేకపోతే కనుక బ్లాక్ పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు। అలాగే salt, నేను ఫస్ట్ చేసుకునే విధానం దీని చాలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। వీటన్నిటిని పీసెస్ కట్ చేసుకునే ముందు మీరు ఒక బౌల్ పెట్టుకొని దానికి వాటర్ పోసేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి। వాటర్ ఈ వాటర్ లో కొద్దిగా salt వేసేసుకొని కొద్దిగా 1 ఇంచ్ salt వేసేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి। ఇలా మనం పీసెస్ కట్ చేసుకుని ఇవన్నీ కూడా క్యారెట్ ను మనం క్యాప్సికం ఈ తీన్ ఐటమ్స్ మనం కట్ చేసుకున్న ఐటమ్స్ ఈ క్యాప్సికం మాత్రం ఇలాగే పెట్టుకోవాలి। ఈ రెండు మాత్రం ఈ బాయిల్ అన్న వాటర్ లో గనగ దీంట్లో వేసేసుకోవాలి। లైట్ గా కుక్ చేసుకోవాలి। వీటిని లైట్ గా ఎక్కువగా కుక్ చేసుకోకూడదు। మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ నేను దీంట్లో salt వేసేసాను। కొద్దిగా salt వేసుకోవాలి। ఇది బాగా బాయిల్ అయ్యాక వాటర్ మీరు ఇ వేసి కుక్ చేసుకోవాలి లైట్ గా। వీటిని ఎక్కువగా కుక్ చేసుకోకూడదండి। వీటిని ఎక్కువగా కుక్ చేసుకోకుండా ఇలాగా లైట్ గా కలర్ చేంజ్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి। మీరు ఇలాగా లోపం వేసుకొని కొద్దిగా టేస్ట్ చేసుకొని ఇలాగా చూస్తే మీకు తెలుస్తుంది ఆల్రెడీ ఇది కలర్ చేంజ్ అవుతుంది। ఇప్పుడు దీన్ని నా స్టైనర్ తీసుకొని దీంట్లో వాటర్ పోసేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసేయండి। అట్లాగే ఇంకొకటి మీరు దీని మీద ఒక వెడల్పు ఒకటి నాన్ స్టిక్ పాన్ పెట్టేసేసుకోండి। దీంట్లో మీరు ఆయిల్ వేసుకోవాలి। దీంట్లో నెయ్యి కాదు, ఆయిల్ తోనే ఇది ప్రిపేర్డ్। నేను ఇక్కడ ఒక 1 స్పూన్ వేస్తున్నాను, పెద్ద స్పూన్ తో 1 స్పూన్। ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఈ మొత్తం క్యాప్సికం అట్లాగే ఇప్పుడు మనం ఇవన్నీ మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఈ బాయిల్ చేసుకున్నాయి కూడా దీంట్లో వేసుకోవాలి। ఇలాగే లైట్ గా దీన్ని ఫ్రై చేసుకోవాలి। దీంట్లో ఏ మసాలా అల్లం వెల్లుల్లిపాయి ఏమీ కూడా అక్కర్లేదు। ఇది నార్మల్ గా మీరు చాలా టేస్టీ గా ఉంటుంది। ఇలాగే దీంట్లోనే 1 స్పూన్ అజనమట వేసుకోవాలి। వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్, నేను ఇక్కడ వైట్ యూస్ చేస్తున్నాను, మీరు బ్లాక్ కూడా కావాలంటే వేసుకోవచ్చు। అలాగే salt మీరు చూసుకొని వేసుకోండి, మీ రైస్ ని బట్టి చూసుకొని వేసుకోవాలి। ఇది ఇప్పుడు ఈ మొత్తం కలిపి దీంట్లో ఈ రైస్ మొత్తం వేసేసుకోవాలి। ఇది వెరీ ఈ బాయిల్ దంత మనం ఈ రైస్ దంత కూడా బాస్మతి రైస్ దీంట్లో వేసేసుకోవాలి। వేసేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు। ఇది వెరీ ఈజీ, వెరీ టేస్టీ కూడా ఉంటుంది। మీరు ఇలాగే ఒకసారి ట్రై చేసి చూసారంటే ఇలాగే చేసుకుంటారు। ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు, ఇంకా వెరీ గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం। ఇది చాలా ఈజీ, చాలా టేస్ట్ గా ఉంటుందండి। మీరు ఇలాగే చేసుకొని చూడండి, కలర్ ఫుల్ గా ఉంది చూస్తానే కూడా। మీకు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలనేది తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఇలాంటప్పుడు ఇలా వెరైటీగా ఉంటుంది, మీరు చేసి పెట్టండి ఒకసారి, ఇలాగే కావాలని అడుగుతారు। నా వీడియో గనుక మీరు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఇలా ఒక్కసారి చేసి చూసుకొని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీ టేస్ట్ చూసుకొని। ఇది రెడీ,
చూపించు. నార్మల్ ఫ్రైడ్ రైస్ రెడీ.